ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి టీపీసీ అధికార ప్రతినిధి శ్రీరెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అయితే ఈరోజు అధ్యక్ష పదవి చేపడుతున్నారు ఏ విధంగా చూడవచ్చు రాష్ట్రంలో వ్యూహాత్మం ముందుకు వెళ్ళడానికి ఒక ఒక నిర్ణయం మేరకే ఒక అధ్యక్ష పదవి ఇస్తున్నారు అలాగే రాష్ట్రంలో కూడా అధికారం బీజేపీ చేపడుతున్నట్టు కూడా వాళ్ళు అధ్యమే వ్యక్తం చేస్తారు ఎవరు ఎక్కడిది బీజేపీ ఉంది రాష్ట్రాల ఏదో కే కేసీఆర్ గారు ఏం చెప్తే వాళ్ళు అది చేస్తారు కేసీఆర్ గారు ఎట్లా నడుచుకోమంటే అట్లా నడుచుకుంటారు అంతకు మించి వాళ్ళకి అంత సీన్ లేదు కిషన్ రెడ్డిని పెట్టినా ఇంకొకరిని పెట్టినా ఇంకొకరు పెట్టినా అది అయిపోయిన గేమ్ బాల్ అవుట్ బాల్ బయటికి వెళ్ళిపోయింది కదా దాని గురించి ప్రస్తావించలేను కానీ బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో కేవలం సింగిల్ నెంబర్కే సింగిల్ అంటే ఒకటి నుంచి మూడు మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉంది తప్ప ఇంకా అధికారంలోకి వస్తాం ఇది వస్తాం అది వస్తాం అని ఉత్తర ఉత్తర ప్రగాల్భలాలు ఏం బలకాల్సినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనేది లేనే లేదు సార్ ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే బీజేపీ ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా సరే బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తుంది అది బీఆర్ఎస్ పార్టీ తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది రెండు కూడా ఒకటే అంటూ అది తలతోకలేని మాటలు వాళ్ళకు అవగాహన లేకనే ఇప్పుడు చేతులు ఎత్తేసినాక ఇంకా కూడా ఎవరికైనా మా రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ కట్గా ఐదు లక్షల మందితో పెట్టినటువంటి సభలో బీఆర్ఎస్ అనే పార్టీ మేము ఎప్పటికీ దగ్గర రానియం ఒక్కసారి కాదు మాకు వరంగల్ డిక్లరేషన్ జరుగుతున్నటువంటి వరంగల్లో ఒక రెండు లక్షల మందితో సభ రోజులు కూడా మేము బీఆర్ఎస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో మేము అనుకూలంగా ఉండమని చెప్పినటువంటి సంఘటన కేసీఆర్ గారు మీకు పొత్తున్నదే తప్ప మాకు ఎప్పటికీగా ఏ రోజు కూడా ఎప్పటికి కూడా మేము అనేటోళ్ళం పొత్తుండదు మా అధ్యక్షుల వారు కూడా చెప్పినారు ఎట్టి పరిస్థితుల్లో మాకు పొత్తు ఉండదని ఊరికే ఏదో ఏం పని లేక పాట లేక బీజేపీలకి ఏం పని పాట లేదు ఏదో ఒకటి మందు వాళ్ళ ప్రస్థానమే మందు మీద బట్టగాలు చేయడం వాళ్ళు లేనిపోయినా అని ఏదో మాట్లాడతారు అంటే ఇష్టం ఉన్నది మాట్లాడేస్తారు సబ్జెక్టు రిలేటెడ్ ఉండదు వాళ్ళు ఏం చేశారో ఈ దేశానికి చెప్పుకొని ఓట్లు అడగాలి ఏం తెలియకుండా ఊరికే పక్కోని మీద తిట్టుకుంటా పక్కవని మీద ఆవాగులు చవాకులు పేలుకుంటా వాళ్ళు బతుకుతూ ఉంటారు ఎవరన్నా ఈ రాష్ట్ర ప్రజలకు క్లియర్ కట్గా తెలుసు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఎవరితో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఎట్లున్నది ఎవరి డైరెక్షన్ వల్ల బీజేపీ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో తిరుగుతున్నది చేయగలుగుతుంది అంటే కేవలం కేసీఆర్ గారి దయ వల్ల దాక్షిణ్యాల వల్ల అక్కడ నిలబడింది ఈ మధ్య కాలంలో మోడీ గారు నడ్డా గారు అమిత్ షా గారు కేంద్ర మంత్రులు అందరు ఇక్కడికి వచ్చి మీటింగులు పెడతారు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు మోడీ గారు ఏది కేసీఆర్ గారు పెద్ద ఎత్తున అవినీతిని అవినీతికి పాల్పడ్డారు అంటారు అవినీతి వాళ్ళు పడితే చర్యలు తీసుకుని బాధ్యులు ఎవరు ఎవరు బాధ్యులు తీసుకోవాలి వాళ్ళే కదా వాళ్ళే వచ్చి అంటారు ఎందుకు తీసుకుంటలేరు నీకు వాళ్ళకు మిలాఖత్తు లేకుండా ఎందుకు తీసుకోరు అతిపెద్ద స్కీ స్కామో స్కీమో ఏదో చేసిరు ఢీల్లీ లిక్కర్ పేరుంది ఎఫ్ఐఆర్లో మరి ఎందుకు కవితను వదిలిపెట్టినారు ఎందుకు కవితను కనీసం టచ్ కూడా చేయలేదు నీకు సంబంధించినటువంటి మిలాఖాత్ లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో మీరిద్దరు ఒకటి కాకపోతే వేరే రాష్ట్రాలలో లేకుంటే మామూలులను తీసుకుపోయి అరెస్ట్ చేసి జైలు వేసి తిహార్ జైల్లో బెడ్ కూడా రెడీ చేసినని చెప్పినారు కదా మరి ఆ బడ్డి మీద ఎవరు వండుకుంటున్నారు వీళ్ళని ఎందుకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకొని అమాయకంగా మాట్లాడితే ఇది ఇది అర్థం పర్థం లేనటువంటి వాదన మేము చెప్తా ఉన్నాం రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బీజేపీకి ఇక్కడ సింగిల్ నెంబర్ కూడా దాటదు వీలైతే సున్నానే ఉంటుంది ఒక్క పర్సెంట్ ఓట్లు వస్తే కూడా చాలా కష్టం సామాన్య ప్రజల నుంచి పొలిటికల్గా కొంత ఎంతో కొంత అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ పో మీ మీరు చేసే మాటలకు మీరు చేసే చేతలకు అన్నిటినీ అర్థం చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని విమర్శించేంత స్థాయి కానీ మాతో గురించి మాట్లాడే వ్యవహారం కానీ వాళ్ళకు లేదని సందర్భంగా తెలియజేస్తారు మణిపూర్లో జరుగుతున్న ఒక అల్లర్లు ఏదైతే ఉన్నాయో దీనికి ప్రధానంగా ఇక్కడ డైవర్స్ పాలిటిక్స్ అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుందని బీజేపీ నేతలు అవునవును వాళ్ళు అట్లనే అంటారు ఎందుకంటే బండి సంజయ్ గుండు మీద ఇంటికలు ఊసిపోయినా లేకుంటే కిషన్ రెడ్డికి గడ్డ రాకపోయినా లేకుంటే ఇంకో ఏది రాకపోయినా ఏది లేవకపోయినా ఏది ఏది పని కాకపోయినా కాంగ్రెస్ చేసింది అంటారు వాళ్ళకు తలాతోక ఉంటే కదా అసలు అసలు ఎందుకు ఆ సమస్య వచ్చింది సిగ్గు శరం లజ్జానం కొంచెం అన్నీ ఉండాలి సుప్రీంకోర్టు ఈరోజు చొరవ తీసుకొని మొట్టికాయలు వేసిన తర్వాత ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మూడు నెలలుగా మణిపూరు మంటల్లో మంటిపోతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆహాకారాలు పెడుతున్నారు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు అక్కడ అక్కడ ఉన్నటువంటి మహిళలను సి నిజంగా సిగ్గు సిగ్గులేదే వీళ్ళకి బీజేపీ వాళ్ళకు లజ్జ కూడా లేదు బీజేపీ వాళ్ళకు ఆ మహిళలను నగ్నంగా తీసుకుపోయి వాళ్ళ వాళ్ళ శరీరం మీద అసభ్యకరంగా చేస్తూ మానభంగాలు చేసి మర్డర్ మర్డర్ చేస్తూ ఉంటే కూడా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇంగ్రెజ్ సిగ్గు శరమన్నా ఉండాలి కొంచెమన్నా లగ్జు ఉండాలి ఈ బీజేపీ మాట్లాడుతుందుకు అక్కడ జరుగుతున్నటువంటి రెండు తెగల మధ్య వైరం పుట్టి ఎందుకు పుట్టింది ఆ వైరం మీరు పుట్టించిన వైరమే మీరు వాళ్ళకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి సారీ రిజర్వేషన్ ఇస్తారని చెప్పి వాళ్ళు తీరా అడిగితే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఈ అక్కడ ఉన్నటువంటి హిందూ భావజాల శక్తులన్నీ వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు తిరగబడితే ఈరోజు ఇంతకు తీసుకొస్తే కనీసం మాట మాత్రమేనా కనీసం కేంద్ర ప్రభుత్వం ఉంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ఉంది ఎందుకు అరికట్టలేకపోయినారు మూడు నెలల పాటు మా మంటలు మండిపోతుంది కదా మణిపూరు కనీసం ప్రధానమంత్రి ఓ ఎని ఆయన పేరు విశ్వగురు లేకుంటే దేశంలోని ప్రపంచ స్థాయి నాయకుడు లేకుంటే ప్రపంచం అన్ని రాష్ట్రాలన్నీ దేశాలన్నీ ఆయన వైపే అని గొప్పగా చెప్తుంటారు కదా మీరు భజనపరులు కదా మరి ఎందుకు చేస్త ఎందుకు చూస్తలేరు ఎందుకు చేస్తలేరు ఇటువంటి చిల్లర మాటలు మానుకొని ఫస్ట్ ఆ సమస్యకు పరిష్కారం చూడమని కోరుతా ఉన్నా